హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరీం సిసిడి ఫర్ నుంచి. నా ప్రీవియస్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ గెట్ పేమెంట్ డేటా ఫార్ములా ఇన్ ఎక్సెల్. ఇది ఎక్కడ ఉంది అంటే ఫార్మర్స్లోని లుక్అప్ అండ్ రిఫరెన్స్ అనే ఫార్మర్స్లో గెట్ పేమెంట్ డేటా అనేది ఉంది. దీని ద్వారా మనం ఈ ఫార్ములాస్ని అప్లై చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలి అనే దానికోసం చూద్దామండి. దీనికి ఫార్ములా ఏంటి? గెట్ పేమెంట్ డేటా, డేటా ఫీల్డ్ తీసుకుంటాము, పివట్ టేబుల్ అని తీసుకుంటాము. దాని ద్వారా దీన్ని ఈ పివట్ టేబుల్ ద్వారా నార్మల్ షీట్లో అప్లై చేస్తాం అంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి డేటాను ఉపయోగించుకుని, ఓకేనండి, ఈ యొక్క పివట్ డేటా ఉపయోగించి పివట్ డేటా ద్వారా వచ్చిన డేటాని మీరు నార్మల్ ఫీల్డ్లో కూడా చేయగలుగుతారు అన్నమాటండి. ఓకేనండి, అది ఏ విధంగా చేయాలని దానికోసం చూద్దాం. ఇక్కడ నేను టేడర్ తీసుకోవడం జరిగింది డేటు, అమౌంట్, మంత్. ఓకేనండి, తీసుకోవడం జరిగింది. నేను వీటి ఆధారంగా ఒక 3 మంత్స్ యొక్క డేటా తీసుకున్నాను ఉదాహరణకి. అంటే యాక్చువల్గా ఇది లార్జ్ డేటాను తీసుకుని చేయొచ్చు, అయితే మీకు సింపుల్గా అర్థం అవడానికి చిన్న డేటా తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ గెట్ పేమెంట్ డేటా ఉంది కదండి, దాన్ని క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ ఏముంటుంది, డేటా అనేది కంత తీసుకోవడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ కావాలి ఎగ్జిస్టింగ్ డేటా అనేది క్లిక్ చేస్తాను నేను. అంటే న్యూ టేబుల్లో, న్యూ వర్క్షీట్లో చేయాలనుకున్నారా, ఇది వర్క్షీట్ 1 ఇది, దెన్ న్యూ వర్క్షీట్ చేయాలనుకున్నారా, ఎగ్జిస్టింగ్ వర్క్షీటా, ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ అంటే ఇదే వర్క్షీట్లో చేద్దామండి. సరే, ఎక్కడ చేయాలి చూడండి. ఉదాహరణ ఇక్కడ అప్లై చేశాను. ఓకేనండి, నేను ఇక్కడ ఓకే చేసుకుని తీసుకున్నాను. న్యూ వర్క్షీట్ అంటే న్యూ వర్క్షీట్లో వస్తుంది, ఎగ్జిస్టింగ్ అంటే ప్రజెంట్ వర్క్షీట్లో వస్తుంది అన్నమాట. ఇది తీసుకున్నాను. ఓకేనండి, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ మనకి డేటు, అమౌంట్, మంత్ వైజ్ ఇక్కడ డివైడ్ అయిపోయింది. పేమెంట్ డేట్ టేబుల్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి దీని ప్రకారం మనం ఎలా చేయాలన్న దానికోసం నేర్చుకుందామండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 బాక్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ఫిల్టర్ బాక్స్ ఉందండి, కాలమ్ లేబుల్స్ అంటే కాలమ్స్లో డివైడ్ అవుతుంది వాటిని వచ్చిన డేటా, ఇది రో లేబుల్స్ అంటే మన డేటా ఇందులో ఇస్తే ఇది రో వైజ్ అంటే హారిజాంటల్గా డివైడ్ అవుతుంది, వర్టికల్ వైజ్ వాల్యూస్ అంటే ఇది వాల్యూస్ పరంగా డివైడ్ అవుతుందండి, అంటే అమౌంట్. ఇప్పుడు నేను ఏం చేస్తానండి, డేట్ అనేది నేను రో లేబుల్స్లో పెట్టుకున్నానండి. ఓకేనండి, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నేను డే ప్రకారమే చేయాలని అనుకున్నాను కాబట్టి డేని డివైడ్ చేసుకున్నాను. తర్వాత ఏంటండి, మంత్స్ ప్రకారం తీసుకోవాలి కదండి, మంత్స్ని కాలమ్స్లో తీసుకుంటానండి, మంత్స్ని కాలమ్స్లో తీసుకున్నాను. ఓకేనండి, దాని తర్వాత అమౌంట్ అనేది నేను వాల్యూస్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందండి ఇది. ఓకేనండి, దీని ప్రకారం నేను అప్లై చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ టేబుల్ అనేది ఎలా వచ్చింది, అమౌంట్ తీసుకోండి, అమౌంట్ రాలేదు. ఓకేనండి, అమౌంట్ ఇప్పుడు తీసుకుని వాల్యూస్లో యాడ్ చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం జనవరి, ఓకేనండి, ఫిబ్రవరి, మార్చ్, ఓకే, టోటల్ గ్రాండ్ టోటల్ ఇక్కడ రావడం జరిగింది. అంటే దీనివల్ల గెట్ పేవెట్ టేబుల్ వల్ల బెనిఫిట్ ఏమిటి అంటే, అదే డేటాని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫిల్టర్ చేసి ఇస్తుందన్నమాట. ఎంత పెద్ద లార్జ్ డేటా అని సరే మీరు మినిమైజ్ చేసుకుని ఒక స్పెసిఫిక్ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అటువంటి బెనిఫిట్ ఒక పేవెట్ డేటా టేబుల్లో ఉందన్నమాట అండి. దీనికోసం నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. పేవెట్ డేటా కోసం స్పెషల్గా నేను వీడియో చేయడం జరిగింది, దానికోసం నేను నెక్స్ట్ క్లాస్లో రిలీజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ప్రకారం నార్మల్గా దీని మీద ఎలా అప్లై చేయాలని దానికోసం చూద్దామండి. ఇప్పుడు నేను ఈక్వల్ టు తీసుకున్నాను. ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ ఉంది కదండి, సండేలో వచ్చిన అమౌంట్ ఎంతండి, ఈ అమౌంట్ తీసుకున్నాను. ఓకేండి, ఎంటర్. అయితే ఇప్పుడు నార్మల్ షీట్ మీద చేస్తాను అనమాట అండి అది డేటా అనేది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చూడండి F2 క్లిక్ చేశాను, ఫార్ములా అప్లై చూడండి, గెట్ పేమెంట్ డేట్ టేబుల్. ఓకేనండి, డేటా ఫీల్డ్ మరియు పేమెంట్ డేట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అయితే ఇది ఎలా డివైడ్ అయిందో చూద్దాం. ఇది దీని ప్రకారం మనం అప్లై చేసుకోవాలి కదండి, దీని ప్రకారం అప్లై అయింది కాబట్టి మనం ఇక్కడ వచ్చినట్టు డేటాను ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న సండేని మనం తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ సండే నేను ఏం చేస్తానండి, రిమూవ్ చేస్తాను, ఈ సండే తీసుకోవడం జరిగింది. ఓకేనండి, ఈ సండే తీసుకున్నాను. సండే ముందు డాలర్ సింబల్ పెడతానండి, ఇక్కడ డేటా ఫ్రీ చేసుకుంటాను. అదేవిధంగా జనవరి ఉందండి, ఇక్కడ జనవరి చూసారండి, ఇక్కడ ఏ జనవరి సెలెక్ట్ అయిందని, ఈ జనవరి సెలెక్ట్ అయింది. అయితే మనం ఇక్కడ ఈ డేటా మీద మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి, దీని ద్వారా మనం ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క జనవరి తీసుకోవడం జరుగుతుందండి. ఈ సెల్ యొక్క అడ్రస్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను, ఈ సెల్ క్లిక్ చేస్తానండి. ఓకే, అయితే నేను వచ్చినప్పటికీ డాలర్ సంబంధ తీసుకున్నాను, డేటా ఫ్రీజింగ్ అవుతుంది. ఓకేనండి,
రైట్. ఇప్పుడు ఏమైందండి, అమౌంట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను కాపీ చేస్తాను చూడండి. అయితే అది ఎందుకు చేయాలనుకుంటే, ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పటికి ఈ డేటాని మనం కాపీ చేసినప్పుడు జనరల్గా అయితే కాపీ అవ్వమాట అండి. కాబట్టి డేటాను కాపీ చేయాలనుకుంటే ఇక్కడ ఫీల్డ్స్ ప్రకారం మనం కాపీ చేయాలనుకున్నాం కాబట్టి ఈ డేటాని ఈ విధంగా మనం కాపీ చేసి ఇప్పుడు నేను ఎంటర్ చేశాను చూడండి, కాపీ చేసుకున్నాను. మరి అదేవిధంగా కింద వాటిలో కూడా నేను పేస్ట్ చేస్తాను. చూసారండి, సేమ్ డేటా అనేది మీరు దీని ప్రకారమే డేటాని ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే అండి, మాన్యువల్గా మీరు ఈ విధంగా ఫార్ములా ద్వారా చేయాలనుకున్నారు కాబట్టి దీని యొక్క ప్రీవియస్ డేటా హెల్ప్తో మీరు ఈ విధంగా ఫార్ములాను అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదండి, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.